వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై స్కీమ్ ని అందిస్తుంది. ఈ స్కీమ్ కింద కేంద్రం ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు వైద్యం కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో చాలా మందికి నో బెనిఫిషరీస్ ఫౌండ్ ఇన్ గివెన్ సెచ్ అని ఎర్రర్ వస్తుంది. త్వరలో అందరికి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఈ 5 లక్షల ఆయుష్మాన్ కార్డుని ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు beneficiary.nhia.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. దీంట్లో లాగిన్ యాజ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి, బెనిఫిషరీ అండ్ ఆపరేటర్. బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మిమ్మల్ని మొబైల్ నెంబర్ అడిగింది, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని స్టేట్, స్కీమ్, డిస్ట్రిక్ట్, సెర్చ్ బై ఇలా కొన్ని ఆప్షన్స్ అడిగింది. ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్కీమ్ పిఎంజేఏవై, డిస్ట్రిక్ట్ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ బై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేశాక సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నో బెనిఫిషరీస్ ఫౌండ్ ఇన్ గివెన్ సెర్చ్ అని ఇక్కడ మీకు రెడ్ మార్క్ గా ఒక మెసేజ్ వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళకి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు, ఒకవేళ రేషన్ కార్డు ఉన్నా అందులో నేమ్స్ లేని వాళ్ళకి త్వరలో ఈ ఆయుష్మాన్ కార్డు 5 లక్షలకి న్యూ ఎన్రోల్మెంట్ అనే ఆప్షన్ ని ఇస్తుంది. ఇది ఇంకా అఫీషియల్ గా లింక్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. న్యూ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ని చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు సెర్చ్ అనే ఆప్షన్ ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేశాక న్యూ ఎన్రోల్మెంట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు న్యూ ఎన్రోల్మెంట్ ఫామ్ అనేది వస్తుంది. దీంట్లో స్టేట్, స్కీమ్ ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని ఫిల్ చేశాక ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రైమరీ మెంబర్ డీటెయిల్స్ అని, ప్రైమరీ మెంబర్ నేమ్, జెండర్, ఇయర్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, ఐడి టైప్, ఐడి నెంబర్, కేటగిరీ, అప్లోడ్ కాపీ ఆఫ్ ఐడి, క్యాప్చా కోడ్ ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో ఎవరికైతే బెనిఫిషరీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుందో వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి న్యూ ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రైమరీ మెంబర్ నేమ్ దగ్గర మీ నేమ్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బర్త్, మీ బర్త్డే డేట్ ఇయర్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐడి టైప్ అంటే మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇందులో ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆ ఐడి నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఉంటది, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, జనరల్. దీంట్లో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏ ఐడి అయితే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ డాక్యుమెంట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటది. అప్లోడ్ చేశాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి వెరిఫై ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయాల్సి ఉంటది. ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చాక ఆయుష్మాన్ కార్డ్ న్యూ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది ఇలా ఉండబోతుంది.